ఈ పాఠ్యాంశంలో పాకు పావొత్తు కలిగిన ద్విత్వాక్షర పదాలను చదవడం రాయడం తెలుసుకుందాం మొదటగా పాగునింతాన్ని చదవండి రాయండి పాగునింత అక్షరాలకు పావొత్తును కలుపుతూ చదవడం రాయడం సాధన చేయండి ఇప్పుడు పాకు పాకుపావత్తు కలిగిన పదాలను పలుకుదాం అప్పు ఉప్పు ఉప్పు కప్ప కుప్పి చొప్ప చెప్పు డప్పు దుప్పి నిప్. అప్పుడు ఇప్పుడు చెప్పులు చప్పిడి దప్పిక అప్పడం లప్పం సప్పగా గుప్పెడు పుప్పొడి దుప్పటి ఇప్పుడు పాకు పాకుపావత్తు కలిగిన పదాలతో ఏర్పడిన వాక్యాలను పలుకుదాం గుప్పెడు ఉప్పు నిప్పులో పోశారు అప్పు చేసి పప్పుకూడు తప్పుకు తిప్పలు తప్పవు ఎప్పుడు పడితే అప్పుడు చప్పుడా ముప్పేట దాడిలో ముప్పు తప్పింది ఇప్పుడు డప్పు మోగింది